నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఎమోషన్స్ కానీ ఏదైనా కానీ అసలు అదిరిపోయింది అసలు అంత మూవీలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అది స్టోరీ ఏంటి అనేది ఏమీ అర్థం కాదు ఫస్ట్ మనకి క్లారిటీ అనేది సినిమా చూస్తూ కొద్దీ అసలు హీరో ఏం చేయాలనుకున్నాడు ఏంటి అక్కడ ఎందుకు లాక్ అయ్యాడు ఎవరు లాక్ చేశారు అవన్నీ మనకి లాస్ట్ వరకు చెప్పకుండా లాస్ట్లో చెప్పి ఇన్ ది ఎండ్ ఒక మంచి ఎమోషనల్ కంటెంట్ ఇచ్చి బాగా తీశారు దీనికి అసలు సంబంధమే లేదు టాక్సీ వాలా స్టోరీ కంప్లీట్ స్టోరీ డిఫరెంట్ కార్లోనే ఉంది కదా కార్లోనే ఉంటే ఏంటి పోయా దీనికి కార్లో ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు యాక్టర్ పర్ఫార్మెన్స్ సూపర్ భలే చేశాడు సినిమా హిట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ.